దానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జెనియా లత గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ చేసి మాట్లాడచ్చు. నమస్కారం. నమస్తే. ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేస్తారా? అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగం శ్రీ సార్వరినామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. ఈరోజు వారం మంగళవారం, తిథి శుద్ధ సప్తమి, మధ్యాహ్నం 12:21 వరకు ఉంది. తదుపరి అష్టమి తిథి మొదలవుతోంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం, మధ్యాహ్నం వరకు ఉంది. తదుపరి అనురాధ నక్షత్రం మొదలవుతోంది. ఈరోజు వర్జం సాయంత్రం 5:50 నుంచి 7:22 వరకు. ఇంకా దుర్ముహూర్తం 26:00 నుంచి 9:15 వరకు. అమృత గడియలు ఈరోజు తెల్లవారుజామున 7:11 వరకే ఉంది. ఆ తర్వాత ఇంద్రయోగం రాత్రి 9:50 వరకు. వణిజకరణం మధ్యాహ్నం 12:21 వరకు. భద్రకరణం రాత్రి 11:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుంచి 4:49 వరకు. అభిజిత్ సమయం మధ్యాహ్నం 11:44 నుంచి 12:34 వరకు. ఈరోజు త్రిపుష్కర యోగం అని చెప్పి యోగం ఉంది. ఇది తెల్లవారుజాము నుంచి ఇవాళ పొద్దున తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12:22 వరకు ఉంది. అంటే ఈ యోగంలో కనుక మనం గోల్డ్ కొనుక్కున్నా, ప్రాపర్టీ కొనుక్కున్నా, వెహికల్స్ కొనుక్కున్నా, ఇళ్ళు కొనుక్కున్నా, లేదా కొంత టోకెన్ లాంటిది ఇచ్చినా కూడా ఇందులో ఇలాంటి మంచి పనులు లాంటివి ఏమి చేసినా అవి రిపీట్ అవుతాయి. అవి 3 times రిపీట్ అవుతాయి అన్నమాట. కాబట్టి దీన్ని త్రిపుష్కర యోగ అని అంటారు. అలాగే ఈ యోగంలో చేయకూడని పనులు ఏమిటి అని అంటే, ఒకటి, ఇక్కడ కొంత లోన్స్ తీసుకోవటం కానీ, లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళటం కానీ, గొడవలు పెంచుకోవటం కానీ, లేకపోతే కొంత అవాయిడ్ చేయగలిగితే హాస్పిటల్ విజిట్స్ కూడా. కాబట్టి ఇలాంటివి కనుక అవాయిడ్ చేయగలిగితే చాలా వరకు బాగుంటుంది, మంచి యోగము. కాబట్టి ఏమైనా మంచి పనులు మొదలు పెట్టాలన్నా, ఎలాంటి మంచి పనులు చేయాలన్నా కూడా ఇలాంటి సమయంలో చూసుకొని చేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అలాగే అమ్మా, ద్వాదశ రాశుల వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే. ముందుగా మేషరాశి చూద్దాం. మేషరాశిలో ఈ కుజుడు మేషంలో ఉండటం అందుకని ఏమవుతూ ఉంటుందంటే, కొంతవరకు వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారనే చెప్పొచ్చు. అయితే ఏంటంటే, ఈరోజు కొంత కోపం అనేది చూపిస్తూ ఉంటారు, షార్ట్ టెంపర్మెంట్ అనమాట. అందుకని షార్ట్ టెంపర్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో, పరిస్థితులన్నీ కూడా కోప స్వభావంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా మనల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, దేని మీద వీళ్ళు కోపాన్ని నియంత్రించుకోవాలి అని గనక చూస్తే, ఒకటి, వీళ్ళు ఫస్ట్ వీళ్ళ ఓన్ అంటే వాళ్ళ స్పౌస్ మీద, భార్య మీద కోపం అనేది రావటం, దానివల్ల కొంత గొడవలు అనేవి పెరగటం కనపడుతోంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం. కాబట్టి ఈరోజు ఈ రెండు విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా అని చెప్పి కోపం వచ్చింది కదా అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడకూడదు. తర్వాత సంతాన పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ కొంతవరకు ఖర్చులు అనేవి కూడా వీళ్ళు మేనేజ్ చేసుకోవటం అనేది కనపడుతోంది. కాబట్టి ఉద్యోగ పరంగా అనుకూలత, సంతాన పరంగా అనుకూలత, ముఖ్యంగా ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా వరకు బాగుంది. అందుకని ఓవరాల్గా కోపం అనే దాన్ని కొంత కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకా అందం, ఇంకా వాళ్ళకి ఈ రోజు చాలా బాగా గడుస్తుంది. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అని గనక చూస్తే, ఒకటి, ఇష్టదేవత ప్రార్థన, అలాగే ఈరోజు రవికి సంబంధించి వీళ్ళు పూజించుకోవటం, లేకపోతే ఈరోజు మనం అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం చదువుకున్నా కూడా చాలా వరకు వీళ్ళకి కోపం అనే దాన్ని కంట్రోల్ చేసుకోగలరు. వృషభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? వృషభరాశి వారికి ఆదాయ పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు వీరి ధ్యాస కూడా ఎక్కువగా లోన్స్ ఎలా అప్పులు తీర్చుకోవాలి, లేకపోతే కొంతవరకు వీళ్ళు లోన్స్ అవి తీసుకోవడం జరిగింది కనుక వాటిని ఎలా రీప్లేస్ చేయాలి, లేకపోతే వాటిని ఎలా తీర్చాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించడం, ఇలాంటివి కొంతవరకు కనపడుతున్నాయి. అయితే కుటుంబంలో ఉన్న స్త్రీలకి కొంత అనారోగ్య సూచన అనేది కనపడుతుంది. కాబట్టి కొంచెం మనసులో భయం ఒకటి ఉండటము, తర్వాత ప్రతిసారి కూడా అనారోగ్యం కనపడుతోంది, ఏదో ఒక రకంగా హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది అనే ఒక భయం ఉంటుంది ఆడవారిలో. కాబట్టి కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వాళ్ళ పర్సనల్గా వాళ్ళు కొంత కేర్ తీసుకోవాలి. మనం ఎన్ని పరిహారాలు చేసినా, ఎంత భగవంతుడిని ధ్యానించినా, మన వైపు నుంచి కృషి అనేది మాత్రం ఉండాలి. భగవంతుడి కోసం అని చెప్పి ఉపవాసాలు చేస్తాం బాగానే ఉంటుంది, భగవంతుడి కోసం దేవతారాధన అంటే పూజ చేస్తాం బాగానే ఉంటుంది. దీంతో పాటుగా ఫిజికల్గా కూడా కొంతవరకు మనం ఎక్సర్సైజ్ లాంటిది చేసి మనని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే శరీరం స్ట్రాంగ్గా ఉంటుందో మనసు కూడా స్ట్రాంగ్గా అవుతుంది. కాబట్టి ఏంటంటే, ఇక్కడ కనిపించే విషయం ఏమిటి అంటే, ఆడవారు కొంత వీక్గా ఉన్నారు. కాబట్టి ఈ వీక్నెస్ పోవాలి.
వీక్నెస్ పోవడానికి తప్పనిసరిగా వీరు కొంతవరకు ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి చేయటం చాలా వరకు వీరికి చాలా వరకు బాగుంటుంది. ఇంకా సంతాన పరంగా చాలా వరకు అనుకూలత ఉంది, కుటుంబ వాతావరణం చాలా బాగుంది. అలాగే సంపాదించడం అంటే మామూలుగా ఈ బిజినెస్ చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్న సమయంగానే మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి కుటుంబంలో ఉన్న స్త్రీలకు అనారోగ్యం అంటున్నాం కనుక వీరు ఇష్టదేవతా ప్రార్థన, అంటే నేను ఇక్కడ ఎందుకు ఇష్టదేవతా ప్రార్థన అంటూ ఉంటానంటే, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎంత సంతోషంగా ఉన్నా మన ఇష్టమైన దేవతని ఎవరినైతే పూజిస్తూ ఉంటామో ఎక్కువగా వాళ్ళని తలుస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే దాని గురించని ఎక్కువగా మనం ఇష్టదేవతా ప్రార్థన చెప్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కొంతవరకు రాహు సంబంధంగా గనక వీరు పరిహారం చేసుకుంటే ఇక్కడ ఈజీగా ఈరోజు వీరు చక్కగా దుర్గా సప్తశ్లోకి చదువుకోవటం కానీ, దుర్గా అష్టోత్తరం చదవటం కానీ, లేదు అంటారా ఒకసారి పెద్దమ్మ గుడికి వెళ్ళటం కానీ, ఇలా అమ్మవారి దర్శనం ఏది చేసుకున్నా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? మిథున రాశి వారు కొంతవరకు ఇక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా చాలా వరకు కూడా కొంత డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అని అంటాం కదా, అలా ఉంటారనమాట. చాలా వరకు సంతానానికి సంబంధించి కొంత ఆలోచన అనేది ఉంటుంది, అంటే కొంత ఈరోజు ఆలోచన అంతా కూడా సంతానానికి సంబంధించి, తర్వాత వారి యొక్క కుటుంబ వాతావరణం గురించి, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి, వీటి గురించి కొంత ఆలోచన అనేది జరుగుతుంటుంది. దీనికి సంబంధించి స్టెప్స్ తీసుకోవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే సంతానానికి సంబంధించి కొంత వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేందుకు కూడా ఇక్కడ అవకాశం కనపడుతోంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు మాట వినకపోవటం కానీ, లేకపోతే మీరు చెప్పిన మాటకి వాళ్ళు వేరే రకంగా ఆన్సర్ ఇవ్వటం కానీ, లేకపోతే చెప్పిన విషయాన్ని ఎక్కువగా ఊహించుకోవటం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే మానసికంగా కూడా కొంతవరకు డిస్టర్బ్డ్గా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయటం చాలా వరకు మంచి విషయం, అయితే దాన్ని కాపాడుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. రెండోది సంతాన పరంగా కొంత అనారోగ్య సూచన అనేది ఉంది, కానీ దీని గురించి చాలా భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మీరు కొంతవరకు వినాయకుడికి సంబంధించి పూజ చేస్తూ ఉంటే, అంటే అట్లీస్ట్ ఈ 9 నవరాత్రులు చేసుకున్నా కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గణపతికి గరిక పెట్టడము, అలాగే పత్రి పెట్టడము, లేకపోతే ఇక్కడ చాలా వరకు కూడా నైవేద్యంగా బెల్లం పెట్టడము, లేకపోతే అరటిపండు పెట్టడము, ఎరటి పూలతోటి పూజ చేయటము, ఇలాంటిది ఏది చేసినా కూడా మానసికంగా శారీరకంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి అన్నమాట. కర్కాటక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కర్కాటక రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్న సమయమే, అయితే ఇక్కడ వీరికి చాలా వరకు కూడా కుటుంబంలో, అంటే వీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనో లేకపోతే దీనికి సంబంధించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే కొంతవరకు ఇది అనుకూలంగా ఉన్న సమయంగానే చెప్పచ్చు. అలాగే కొన్ని అన్అవాయిడబుల్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉంటాయి, ఇదొకటి కొంతవరకు వీరికి పాజిటివ్గాను తీసుకోవచ్చు, ఎందుకంటే వీరికి తర్వాత కాలంలో చాలా వరకు బాగుంటుంది. అయితే ఇక్కడ సంతాన పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది, కొంత కోపం అనేది చూపించినా, కొంత సంతానం అంటే మీ సంతానం మీ పైన కొంత కోపం చూపించినా, లేకపోతే మీతో ఏదైనా చిన్న చిన్న గొడవలు పెట్టుకున్నా, అల్టిమేట్లీ మీరు చెప్పిన మాట వినటము, అలాగే మీరు చెప్పినట్టుగా నడుచుకోవటము, ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. తొందరపడి మనుషులని దూషించటం కానీ, లేకపోతే తొందరపడి ఒక మాట అనటం వలన కూడా కొంతవరకు ఇక్కడ ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. అంటే రిలేషన్షిప్ అనేది కొంత ఇబ్బంది పడుతుంది. ఎవరైతే మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ కెరియర్ వైజ్గా వాళ్ళకి తప్పనిసరిగా ఇక్కడ మనీ అనేది వచ్చేందుకు అవకాశం కనపడుతుంది. అలాగే లోన్స్ కోసం వాటి కోసం అప్లై చేసుకోవటం లాంటివి జరిగినా కూడా అవి కొంత సమయం అనేది తీసుకున్నా తప్పనిసరిగా మీకు అవి కూడా చేతికొస్తాయి. బిజినెస్ చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది, వీరు కొంతవరకు ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ కనపడుతోంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే ఖర్చుల్ని చాలా వరకు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అనేది కనపడుతోంది, సమయానికి చేతికి డబ్బు అందటం జరుగుతోంది. ఉద్యోగస్తులకి కొంతటి వరకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ లలిత పారాయణ చేసుకోవటం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒకటి ఆరోగ్య పరంగానూ అనుకూలంగా ఉంటుంది, ఖర్చుల్ని అధిగమించవచ్చు. అలాగే ట్రాన్స్ఫర్స్ జరిగినా కూడా కొంతవరకు మీకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్లేందుకు బాగుంటుంది. కాబట్టి లలిత పారాయణ ఈరోజు, అలాగే నిత్య పారాయణ చేయటం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అమ్మా, సింహరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? సింహరాశి వారు ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా వరకు కూడా అనుకున్న పనులు పూర్తి చేయటము, తర్వాత కొంతవరకు బిజినెస్ చేస్తున్న వారికి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఆదాయపరంగా వాళ్ళకి అనుకూలంగా ఉంది, మంచి పేరు ప్రతిష్టలు రావటం, గుర్తింపు రావటం కూడా కనపడుతోంది. అలాగే ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉన్న సమయమే, అయితే ఇక్కడ వీరికి ఏంటంటే పని పెరగటం, తర్వాత అనవసరపు భయాలు ఉండటం, ఏ పని చేసినా కూడా అది కొంత తప్పు ధోరణిలో మనుషులు చూడటం, అంటే వాళ్ళ కలీగ్స్ చూడటం కానీ వాళ్ళ మేనేజర్స్ చూడటం కానీ, దీంతో ఈరోజు ఉద్యోగస్తులకి కొంత బాగాలేదనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం, అలాగే చేసే ముందు పని ఏ పని చేసినా కూడా కొంత ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే సలహా తీసుకొని ఆ తర్వాత వీరు ఆ పనులు చేయటం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
కాబట్టి ఉద్యోగస్తులకి కొంత ఇబ్బంది. ఇక్కడ సంతాన పరంగా సంతానం చాలా వరకు చెప్పిన మాట విన్నా కొంత మొండి వైఖరి చూపించడం అనేది కనపడుతోంది. కాబట్టి మొండిగా ఉండటం, మనసులోని మాటని ఏమీ చెప్పకపోవటం, దీనివల్ల పెద్దవాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడటం, ఇలాంటివి కనపడుతున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నామంటే రిలేషన్షిప్ వైజ్ భార్యాభర్తల మధ్యన అనురాగం పెరగటం, చక్కగా ఉండటం, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. ఓవరాల్గా కనుక చూసుకున్నామంటే సింహరాశి వారికి చాలా వరకు బాగుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి సంతాన పరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కనుక, అలాగే ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు కనుక, వీరు ఈరోజు గరికతోటి స్వామివారికి పూజించుకోవటం, 21 నామాలు చదివినా చాలు స్వామివారం మన అనుగ్రహించేస్తారనమాట. కాబట్టి సింహరాశి వారు ఈరోజు గణపతి ఆరాధన చేయటం, 21 నామాలు చదవటం, గరికని పెట్టడం ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, తర్వాత ఉద్యోగాలకు కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే కన్యారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కన్యారాశి వారికి కొంతవరకు ఈరోజు ఆదాయపరమైన ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని వీరు దీని గురించి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి, లోన్స్ తీసుకున్నాము వీటిని తీర్చాలి, కాబట్టి లోన్స్ మనకి ఏమైనా వస్తాయా, వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తప్పనిసరిగా లోన్స్కి అప్లై చేసిన వారికి లోన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ బేసిక్గా ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బంది పడేందుకు అవకాశం కనపడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, అనవసరపు భయాలు పెట్టుకోవక్కర్లేదు. అలాగే ఇక్కడ వీరి గ్రోత్ పరంగా వీరికి చాలా వరకు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. కొంచెం ఇంకొంచెం సమయం తీసుకుంటారనమాట. అంటే అనుకుంటున్న పనులు గబగబా అవ్వాలన్నా, లేకపోతే ఇంకా బాగా చేయాలన్నా, లేకపోతే ఉద్యోగాలు మారాలన్నా, వీటన్నిటికీ కూడా ఇంకా కొంత సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే సమయం అనేది ఉంది కనుక కొంచెం ఇంకొంచెం మెల్లగా వెళ్ళటం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీరికి. సంతాన పరంగా అనుకూలత అనేది కనపడుతోంది. ఓవరాల్గా కూడా ఇక్కడ చాలా పరిస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు ఖర్చుల పరంగా కొంత ఇబ్బంది పడేందుకు అవకాశం కనపడుతోంది. అందుకని ఏంటంటే కొంతవరకు వీరు ఖర్చులకి సంబంధించి పరిహారం చేసుకోవాలి. ఇక్కడ కనకధారా స్తోత్రం చదవటం అనేది వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే తులారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? తులారాశి వారికి ఈరోజు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుందన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ఎందుకు ఇలా నెగిటివ్గా వెళ్తోంది, మనం మంచి కోరే చేస్తున్నాం కదా, ఎందుకు మనుషులు మనని నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా భార్యాభర్తల మధ్యన కొంత అభిప్రాయ భేదాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంత వీరిని ఇబ్బందికి గురి చేస్తుందనే చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు రిలేషన్షిప్ని చాలా వరకు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. చాలా వరకు కాంప్రమైజ్ అయ్యే తులారాశి వారు ఈరోజు కాంప్రమైజ్ అవ్వకూడదు అని డిసైడ్ అవుతారనమాట. కాబట్టి ఇది కొంత వీరిని ఇబ్బంది గురి చేసినా కూడా తర్వాత కాలంలో వీళ్ళు కొంతవరకు సర్దుకోవటం, పెద్దగా ఇబ్బంది పడకుండా ఉండటం లాంటివి కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంతవరకు షార్ట్ జర్నీస్ చేసేందుకు అవకాశం అనేది కనపడుతోంది. అయితే ఈ షార్ట్ జర్నీస్ చేయటం వల్ల వీళ్ళకి పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. సాధారణంగా వీళ్ళు ల్యాండ్ గురించి కానీ, ప్రాపర్టీ గురించి కానీ, ఇలా కమర్షియల్ ప్రాపర్టీస్ మీద కానీ దీని గురించి ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. బట్ ఈరోజు చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో అదంతా బాగా వీళ్ళకి సక్సెస్ అవుతుందని చెప్పడానికి లేదు. ఇంకా మిగతా విషయాలలో కనుక చూసుకున్నామంటే మిగతా విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతాన పరంగా కూడా అనుకూలంగా ఉంది, వృత్తి వ్యాపారాలలో కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రాపర్టీ అనేది కొనాలనుకుంటున్నారు కనుక ఇక్కడ అష్టలక్ష్మి ఆరాధన చేయటం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ధనలక్ష్మిని కనుక పూజిస్తూ ఉంటే ఇక్కడ వీరికి మంచిగా వీరు అనుకుంటున్న ప్రాపర్టీ కొనాలన్నా ఏదైనా కూడా వీరికి సిద్ధిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు చెప్పాలంటే ఇక్కడ వీరి పరిస్థితి, వీరు లోన్స్ తీసుకుంటున్నా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నా, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, కొంతవరకు వీరికి సక్సెస్ ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటి అని అంటే వచ్చిన సక్సెస్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఒకటి చేయాలి. తర్వాత అనుకున్న విధంగా వీరు ఏ ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవి అనుకున్నంత విధంగా వీరికి ముందుకు వెళ్ళం. కాబట్టి ఏమవుతుంటుందంటే దీని గురించి కొంత నిరాశ అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ కుటుంబంలోని స్త్రీలకి, ముఖ్యంగా భార్య, అంటే ఈ రాశికి చెందిన వారి భార్య స్పౌస్ అంటాం కదా, వారికి కొంత ఇక్కడ అనారోగ్యం కనపడుతోంది. అది కొంచెం మెడికల్ ట్రీట్మెంట్తో పాటుగా హాస్పిటలైజేషన్ అవ్వటం లాంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అభిప్రాయ భేదాలు రావటం, లేకపోతే భార్యాభర్తలు వృత్తిరీత్యా కొంత దూరంగా ఉండటం వలన అది కూడా మీ మధ్యన కొంత గ్యాప్ అనేది తీసుకొచ్చేందుకు అవకాశం కనపడుతోంది. ఓవరాల్గా చూసుకున్నామంటే ఇక్కడ పెద్దగా ఇబ్బందులు అంటే గురుదృష్టి ఉండటం వలన కొంతవరకు అనారోగ్యం నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం కనపడుతోంది. ఎక్కువగా భయం పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. తర్వాత కాలంలో మళ్ళీ మీరు ఈ పరిస్థితుల నుంచి బయటకు వస్తారు. ఓవరాల్గా చూసుకున్నామంటే సంతాన పరంగా అనుకూలత ఉంది, అలాగే వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంది. ఎక్కువ శాతం ఇక్కడ ఎవరైతే లోన్స్కి వాటికి అప్లై చేశారో వారికి కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ
కొంచెం ఇంట్లో ఉన్న గృహిణులకి ముఖ్యంగా వీరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావటం, అలాగే సేవింగ్స్ అనే వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినా సేవ్ చేయలేకపోవటం, కొంతవరకు ఖర్చు అనేది ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం నిత్యపారాయణ చేయటం వలన ఇక్కడ ఆరోగ్యము కుదుటపడుతుంది, అలాగే మీకు ధనం కూడా కొంతవరకు సమకూరుతుంది. ధనుసు రాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? ధనుసు రాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే అనవసరపు గొడవలు పెంచుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవలు పెంచేసుకుంటారన్నమాట. డౌట్స్ ఎక్కువ పెట్టుకుంటారు, కాబట్టి ఏంటంటే డౌట్స్ అనేవి రాకుండా చూసుకోవాలి. అలాగే ఏ విషయం వచ్చినా కూడా అది మల్టీఫోల్డ్ అవుతుంది, అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం వచ్చిందా ఎక్కువగా అంటే ఒకేసారి చాలా ఫోర్స్ఫుల్గా వస్తుంది. అప్పులు అనుకోండి ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది, లోన్స్ అనుకోండి ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది, గొడవలు అనుకోండి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అన్నీ కూడా మనకి మనం ఊహించేసుకొని ఎక్కువగా చేసుకోవటం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఒక భయం అనేది ఉండటం వలన ఈ భయం వలన చేసే పనులు ఇవన్నీ. కాబట్టి భయాన్ని నియంత్రించుకోవాలి, మెడిటేషన్ అనేది చేయాలి. ఇవి గనక చేయగలిగితే చాలా వరకు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అందుకని ధనురాశి వాళ్ళు కొంత పేషెన్స్ తోటి ఉండాలి, రిలేషన్షిప్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. కాబట్టి పేషెన్స్ అవసరము, అలాగే గొడవలు అనేవి ఎక్కువగా పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము. దీంతో పాటుగా ఖర్చులు అనే వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో ఇంకా ఎక్కువగా ఖర్చు అవటం అనేది కనపడుతోంది. కంట్రోల్ చేయాలి అనే ప్రయత్నం ఉంది, కానీ అది వాళ్ళ చేతుల్లో లేదు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కొంతవరకు ఈరోజు ఖర్చుల గురించి జాగ్రత్త పడాలి, అలాగే ఈ గొడవల గురించి జాగ్రత్త పడాలి. సంతాన పరంగా చాలా వరకు అనుకూలత ఉంది, అలాగే వృత్తి వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. గనక ఇక్కడ లక్ష్మీనారాయణ హృదయం అనేది చదవటం వలన ఇక్కడ రెండు రకాలుగాను వీళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకటి, భార్యాభర్తల మధ్యన అనుకూలత అనేది వస్తుంది. రెండు, ఈ భయం అనేది తగ్గుతుంది. మూడు, ఆదాయం కూడా వీరికి ఖర్చుల ప్రకారంగా అందుతూ ఉంటుంది. కాబట్టి ఈ మూడు విషయాలలో వీళ్ళు కొంత జాగ్రత్త వహిస్తే ఈరోజు చాలా వరకు కూడా రోజు అనుకూలంగా ఉంటుంది వీరికి. అలాగే మా మకర రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? మకర రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్న సమయంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉన్న సమయం. అయితే వీరు ప్లేసులు మారేందుకు అవకాశం అనేది కనపడుతోంది, అలాగే ఉద్యోగ రీత్యా ప్లేసులు మారేందుకు అవకాశం, అలాగే గృహం కూడా కొంతవరకు మారాలని అనుకునేందుకు అంటే మారాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంతవరకు అవకాశం అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ సంతాన పరంగా కొంతవరకు ఇబ్బంది అనేది కనపడుతోంది, ముఖ్యంగా కొంత అనారోగ్య సూచన అనేది కనపడుతోంది. వృత్తి వ్యాపారాలలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంది. అయితే కొంత అనుకూలంగా ఉంది అని అంటే ఏంటి అని అంటే అనుకున్నంత స్థాయిలో వీరికి ఉండకపోయినా ఈరోజు ఓవరాల్గా కొంతవరకు బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సంతానానికి కొంతవరకు అనుకూలత లేదు, అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి వీరు సంతానానికి సంబంధించి జాగ్రత్త అనేది వహించాలి. వీరికి కాలభైరవ అష్టకం చదవటం సంతానానికి సంబంధించి తప్పనిసరిగా. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా సంతానం ఈ అంటే మీ ఈ రాశి వారికి చెందిన సంతానం వారికి చక్కటి అనుకూలం అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చాలా వరకు కూడా మిగతా విషయాలలో బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే లోన్స్ లాంటివి గనక తీసుకుంటే అవి చాలా వరకు కంటిన్యూ అయ్యేందుకు అవకాశం కనపడుతోంది. లోన్స్ లాంటివి అప్లై చేస్తే 100% వస్తాయి, కానీ ఇక్కడ లోన్స్ పెరగటము, అలాగే వాటి ఇంట్రెస్ట్లు పెరగటము, అలాగే అవి తీర్చుకునేందుకు మీరు ఎక్కువగా కృషి చేయటం అనేది కూడా ఇక్కడ కనపడుతోంది. కాబట్టి మీరు ఇందాకే నేను చెప్పినట్టుగా కొంతవరకు మీరు ఇక్కడ సంతానానికి సంబంధించి కాలభైరవాష్టకం చదవటం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగేమ్మా కుంభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగానే ఉంది, కాబట్టి వీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించట్లేదు. చాలా వరకు కూడా అనుకున్న విధంగా పనులు పూర్తి చేసుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే మనసులో ఒకలాంటి భయం అనేది పెంచుకుంటారు. ఈ భయం అనేది ఉండకూడదు. భయం దేని గురించి ఉంటుంది అంటే చాలా వరకు కూడా సంపాదన పరమైన ఇబ్బందులు అనమాట. అలాగే గృహానికి సంబంధించి మాకు బాగాలేదు, ఏదో ఒక గొడవ వస్తుంది, మాకు కంఫర్ట్ ఉండట్లేదు, లేకపోతే మేము ఎప్పటి నుంచో మేము కొంత ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాం, ఇది మాకు అవ్వట్లేదు, ఇలాంటి వాటి మీద, లేకపోతే బిజినెస్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడే మా బిజినెస్ ముందుకు వెళ్తోంది, స్టార్ట్ అయ్యింది, ఇలాంటి ఆలోచనలతోటి ఏంటంటే కొంతవరకు నిద్ర పట్టకపోవటము, భయం ఉండటము, లోన్స్ తీసుకున్నాము ఇవన్నీ తీర్చాలి అనే ఒక ఆందోళన ఉండటం అనేది ఈరోజు కుంభరాశి వారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే సమయానికి మీ చేతికి డబ్బు అందటం అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు పెద్దగా ఇక్కడ ఈ విషయంలో ఇబ్బంది పడక్కర్లేదు.
లోన్స్ అంటారా, ఇవి మీరు మెల్లగా తీర్చుకుంటారు, కొంత సమయం అనేది మాత్రం పడుతుంది. కాబట్టి ఇక్కడ బేసిక్గా మనసు ఆందోళనగా ఉండటం అనేది కనపడుతుంది. కనుక తప్పనిసరిగా ఇక్కడ లలిత సహస్రనామ పారాయణ చేయటము, అలాగే కుదిరితే పౌర్ణమికి ఉపవాసం ఉండటం, ఇది కూడా మీకు చాలా వరకు ఈ ఆందోళన తగ్గించి మీకు కావలసిన విధంగా డబ్బు అనేది కూడా సమకూరటానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అమ్మా, ఇక చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? ఇంకా మీనరాశి వారికి మిగతా అన్ని విషయాలలోనూ బాగుంది. ఆదాయ పరంగా బాగుంది, ఖర్చుల పరంగా కూడా చాలా వరకు కంట్రోల్గా ఉంటారు. తర్వాత కుటుంబ వాతావరణంలో కొంత నిర్లక్ష్య ధోరణి, వీరి వైపు నిర్లక్ష్య ధోరణి అనేది ఉంటుంది. అది వీరిని కొంతవరకు ఇబ్బందికి కూడా కూడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే, ఎందుకు ఇంత కష్టపడ్డా కూడా మనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆలోచన కొంత వీళ్ళని ఇబ్బందికి గురి చేయటం, అలాగే ఉద్యోగంలో చాలా వరకు కూడా కాంప్రమైజ్ అయి ఉండటం, చాలా వరకు చెప్పిన విధంగా పని పూర్తి చేసేందుకు వీళ్ళు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే ఇక్కడ వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగానే ఉంది, అలాగే ఇక్కడ విద్యార్థులకు అనుకూలంగా ఉంది, సంతాన పరంగా కూడా అనుకూలత అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటి అనంటే, ఉద్యోగంలోనూ అలానే గృహంలోనూ కొంతవరకు డిస్టర్బెన్స్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ మీనరాశి వారు గురుపారాయణ చేయటం, గురుపారాయణ కొంత అట్లీస్ట్ నవంబర్ వరకు రోజు చేయాలి. అక్టోబర్ వరకు రోజు, అట్లీస్ట్ నవంబర్ వరకు చేయలేకపోయినా అక్టోబర్ మొదటి వారం వరకు అయినా రోజు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఏవైతే వీళ్ళు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా ఉద్యోగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే కుటుంబంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ గురుపారాయణ చేయటం వలన తగ్గుతాయి. దత్తస్తోత్రం చదవటం, లేకపోతే కొంతవరకు వీరు మామూలుగా మన గురు దర్శనం చేసుకోవటం, సాయిబాబా గుడికి వెళ్ళటం, ఇలాంటివి ఏమి చేసినా కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మైక్ మాట్లాడుతున్నారు.